తర్వాత రావు 7 మంత్స్ అయ్యింది రకరకాల చేంజెస్ కథలో జరిగి రకరకాలుగా సినిమా డెవలప్‌మెంట్ జరిగి ఫైనల్ గా ఫైనల్ ప్రొడక్ట్ రెడీ అయిపోయింది ఫైనల్ పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది విత్ ఇన్ 15 డేస్ లో కాపీ రెడీ అవుతుంది దీనికి సంబంధించి ముఖ్య విషయాలు మీతో షేర్ చేసుకుందామని ఫస్ట్ టైం ఈ రోజు నుంచి ప్రమోషన్ లాంచ్ చేస్తున్నాం ఫస్ట్ సాంగ్ ఇప్పుడే రేడియో మిర్చిలో వెయిటింగ్ సాంగ్ లాంచ్ చేశాం నెక్స్ట్ ఇప్పుడే మోషన్ ఫస్ట్ డిజిటల్ మోషన్ ఫస్ట్ ఇది ఫస్ట్ లుక్ ఈ సినిమాది నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ ఈ సినిమాతో నా ట్రావెల్ చాలా రోజుల నుంచి ఉంది మనసులో ఏదో నేను సాయికృష్ణ గారు ఇద్దరం సరదాగా ఇలాంటిది ఒకటి అనుకున్న కథని ప్రసన్న గారితో చెప్పడం దానికి ఇంకో రేంజ్ లోకి ఆ స్క్రిప్ట్ ని తీసుకెళ్లడం తర్వాత భాస్కర్ నాకు చాలా సంవత్సరాల నుంచి తన కథల్లో అవి నాతో షేర్ చేసుకుంటున్నాడు ఒక మంచి డైరెక్టర్ కావాలి ఈ సినిమా కనుక వివి వినాయక్ గారి దగ్గర ఇండస్ట్రీలో 10 ఇయర్స్ నుంచి అన్ని మంచి సినిమాలకు వర్క్ చేశాడు చాలా ఎక్స్పీరియన్స్ తన చేస్తావు అన్నప్పుడు తనకి కథ నచ్చటం అన్ని రకాలుగా నచ్చి సినిమా చేద్దామని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత ఒక గొప్ప విజువల్స్ చేయాలి మంచి సినిమా అని అన్నప్పుడు చోటగారిని మేము అడిగామండి చోటగారిని అడగగానే ఆయన ఫస్ట్ నేను బిజీ ఇంత పెద్ద షెడ్యూల్లో మీరు నన్ను ఇంత ఉంటుంది నాకు మీ లావిష్ గారు అట్లా ఉంటుంది అన్నప్పుడు కథ వినండి సార్ నచ్చితే చేయండి అన్నాం కథ వినగానే ఆయన చేయడానికి ఒప్పుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా టీంతో పాటు ఉండి ప్రతి షార్ట్ ని ఆయన్నే దగ్గరుండి షూట్ చేసి ఎలాంటి పక్క ఎంత బిజీగా ఉన్నా సరే తను డేట్ సజెస్ట్ చేసుకొని వచ్చి చేసి సినిమాకు ఒక అద్భుతమైన లుక్ ఇచ్చారండి చోటగారికి ప్రత్యేకంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాకి జరిగిన మొదటి హైలైట్ తర్వాత ఈ సినిమా కథ మేము అనుకుని సినిమా షూటింగ్కి వెళ్ళాలనుకున్నప్పుడే మేము నేను రాజుగారిని సినిమా చూపిస్తాం మామ దగ్గర నుంచి సార్తో ట్రావెల్ చేస్తున్నాను అన్ని కథలు ఇలా ఉంటాయి ఇలా ఉన్నాయి చెప్పుకున్నాను తర్వాత నేను లోకల్ సినిమా చూపిస్తాం మామ టీంతో నేను లోకల్ సినిమా కథ ఓకే అయిపోయి ఆ సినిమా చర్చలు దానికి సంబంధం జరుగుతున్న టైంలో ఈ కథ గురించి ఆయన చెప్తే సరే ఒకసారి మీరు మొత్తం రెడీ చేసి చెప్పండి అన్నారు రెడీ చేసి ముందు చెప్పిన తర్వాత తనకు నచ్చింది గో హెడ్ షూటింగ్కి వెళ్ళన్నారు అలాగే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ సినిమా వెనకాల ఉంటూ ప్రతి అంశంలో సాంగ్స్ విషయంలో కానీ ఆర్టిస్ట్ సెలక్షన్ విషయంలో ప్రతి విషయం నేను ఆయనకు చెప్తూనే ఉన్నా ప్రతి విషయంలో ఎలా ఉంటే బాగుంటుంది అలా ఉంటే ఆయన చేంజ్ చేసి అన్న సలహాలు తీసుకుంటూ ఈ సినిమాను చాలా నీట్గా తెరకెక్కించడానికి అద్భుతంగా తెరకెక్కించడానికి చాలా ధైర్యం సపోర్ట్ ఆయనే అన్నీ ఆయన ఇచ్చారు ఆ సపోర్ట్తో నేను చాలా ఇంతకుముందు చేసిన ప్రొడక్షన్స్ దానికంటే చాలా ఎనర్జీగా చాలా పాజిటివ్గా పనిచేశాను సినిమాకి ముందుగా థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది గోపి గారికి ఈ సినిమా అవకాశం ఇచ్చారు ఆయన తర్వాత ప్రసన్న గారు మంచి డైలాగ్స్ రాసి ఇచ్చారు కథ సాయికృష్ణ గారు ఆయన బాగా చాలా బాగా కథ చేసి ఇచ్చారు నెక్స్ట్ మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర గారు చాలా మంచి ట్యూన్స్ ఇచ్చారు చోటా గారు మీరు అడిగిన కథ అడిగి ఖాళీ లేదన్నారు అన్నా సరే కథని ఓకే చెప్పండి మీరు కథని చేస్తానని చేయండి ఒకసారి అని చెప్తే కథని కథ నచ్చి ఆయన చేశారు చోటా గారి గురించి అందరికీ తెలుసు వర్క్ ఆయన అనుకున్న దానికన్నా చాలా బాగా పెద్ద విజువల్స్ ఇచ్చారు ప్లస్ ఈ సినిమాకి ఇంకా ప్లస్ ఏంటంటే దిల్ రాజుగా ఫస్ట్ నుంచి సపోర్ట్ ఇస్తా ఉన్నారు అటువంటి ఆయన సినిమా చూసి మొత్తం నేనే తీసుకుంటానని మొన్న రీసెంట్ చెప్పి మొత్తం ఆయన హ్యాండ్ ఓవర్లో జరుగుతుంది ఇప్పుడు హీరోలు ముగ్గురు హీరోలు కూడా చాలా బాగా చేశారు మాకు నాకు ఎలా చెప్తే అలా చేసి చూపించారు అమ్మాయి ఎబ్బబడేళ్ళు తేజస్విని ఎల్లు కూడా చాలా బాగా చేశారు నెక్స్ట్ ఎడిటర్ చోటగా ప్రసాద్ ఆర్ట్ విటలు వీళ్ళు కూడా చాలా బాగా సపోర్ట్ చేసి మంచి ప్రాజెక్ట్ చేయడానికి అందరూ సహకరించారు అందరికీ పేరు పేరున ఒకవేళ ఎవరైనా పేరు మర్చిపోతే క్షమించండి అందరికి థ్యాంక్స్ ఆల్మోస్ట్ 1 ఇయర్ తర్వాత సినిమా చూపిస్తామో చేశాను మీ అందరూ సపోర్ట్ చేశారు 1 ఇయర్ తర్వాత మళ్ళీ ఈ రోజు ప్రెస్ మీట్కి రావడం చాలా ఎక్సైటింగ్ ఉంది సినిమా రిలీజ్ అంత ఎక్సైటింగ్ ఉంది ఫస్ట్ ప్రెస్ మీట్ అంత ఎక్సైటింగ్ ఉంది సినిమా ఈ రోజుతో బయటికి వెళ్తున్నాం మేము గోపి గారు అడిగారు ఫస్ట్ ఈ సినిమా చేయాలి అనుకున్నప్పుడు ఒక కథ అనుకుని ఒక లైన్ నుంచి ఒక ఫాదర్ క్యారెక్టర్ పుట్టి ఆ ఒక్క ఫాదర్ క్యారెక్టర్ నాకు తెలిసి సినిమా మొత్తాన్ని ఈ రోజు ఇంత హ్యాపీగా ప్రెస్ ముందు కూర్చునే రేంజ్ వరకు తీసుకొచ్చింది అండ్ ఈవెన్ దిల్రాజ్ గారు కథ విన్న రోజు ఫస్ట్ టైం నేను చెప్పాను కదా కథ చెప్పిన రోజు అన్నాడు డిసెంబర్ 9 రిలీజ్ అవుతున్న సూపర్ హిట్ సినిమా ఇది షూటింగ్ వెళ్ళిపోండి అన్నాడు సో అదే మేము లాస్ట్ 10 డేస్ బ్యాక్ ఆయన సినిమా చూపించినప్పుడు కూడా అంతే అంతకంటే డబుల్ ఎక్సైట్మెంట్ ఆయన నాకు ఏం అలా ఇలా చూసి అన్నాడు ఆ చెయ్యి ఆ ఒక 2 మినిట్స్ అలా ఉంది ఆ విజువల్ ఇంకా నా కళ్ళ ముందే ఉంది అండ్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నాం లక్కీ మీడియా బ్యానర్ లో ఆఫ్టర్ మేం వయసుకు వచ్చామని సినిమా చూపిస్తామమ్మా
సో లుకింగ్ ఫర్ అ హ్యాట్రిక్ ఈ ఫిలిం బికాస్ మూవీ కూడా నిజంగా అంత ఛాలెంజింగ్ గా ఉంది. సాంగ్స్ ఇంకా బాగా చేయాల్సి వచ్చింది బికాస్ ఆ సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి. అండ్ డైరెక్టర్ గారితో జర్నీ సూపర్ అండి. అంటే వెరీ కూల్, ఎంత కొంచెం ఆయన మీద ఎంత ప్రెషర్స్ ఉన్నా కూడా కొంచెం కూల్ గా నాతో ట్రావెల్ అయ్యి సాంగ్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి అంతా కూడా చాలా బాగుండేది. అండ్ మెయిన్లీ రైటర్ ప్రసన్న గారు, ఆయన కొత్త కొత్త కాన్సెప్ట్స్, అంటే ఆ క్రియేటివ్ దాంట్లో కొత్తగా ఉంటాయండి, బాగున్నాయి. సో ఐడియాస్, న్యూ ఫ్రెష్ ఐడియాస్ ఎలా అయితే బాగుంటుంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ లిరిక్ రైటర్స్ అందరూ, ఇప్పుడు వెయిటింగ్ సాంగ్ రిలీజ్ అయింది దానికి కాసరలు శ్యామ్ గారు అండ్ రైటర్ లిరిక్ రైటర్ అండ్ దినకర్ పాడారు అనమాట. సో సాంగ్ నిజంగా ఈ ప్రతి ఒక్కరు ఆల్ లిరిక్ రైటర్స్ అండ్ సింగర్స్ కి థ్యాంక్స్ చెప్తున్నాను. అజయ్ గారు గది ఫస్ట్ ప్రెస్ మీట్ లో మీ అందరినీ ఒక రిక్వెస్ట్ చేశాను, రాజుగారి గది అనే సినిమా నా లైఫ్ అన్నాను. మీరు నాకు ఆ సినిమాతో లైఫ్నిచ్చారు, తర్వాత జతకెలిసేతో నాకు మంచి నేమ్ తీసుకొచ్చారు, అండ్ నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ అనే సినిమాతో నాకు హ్యాట్రిక్ ఇస్తారని చెప్పి నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. ఈ నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ అనే ఈ ఫుల్ టీంలో నాకు ప్రసన్న తప్పితే ఎవరు తెలియదండి. ఫస్ట్ టెక్నీషియన్స్ వైజ్గా నాకు కాల్ వచ్చింది, ఇలాగా కప్పి కొంచెం చేస్తానా లేదని అనుకున్నారు. బట్ నేను ప్రసన్న నాకు 20 మినిట్స్ నారేట్ చేయగానే ప్రసన్న ఎక్స్ట్రాడినరీగా ఉంది, నా క్యారెక్టర్ కన్నా నాన్నగారి క్యారెక్టర్ చాలా బాగుంది, రావ రమేష్ గారి క్యారెక్టర్ డెఫినెట్ హిట్ మూవీ, నువ్వు అసలు నేను చేస్తాను ఈ సినిమా అనగానే నాకు టీం అంతా చాలా 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 బాగా సపోర్ట్ చేశారు. ఇన్నాడు అన్నట్టు నాకన్నా నోయలు నోయల్ తర్వాత పారదీశం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు టెన్ కేరన్ లాగా చేసామన్నారు. నిజంగా ఏది చేసినా సరే అవుట్పుట్ బాగా రావడం కోసమే సినిమా చాలా బాగా వచ్చింది. నా డే వన్ నుంచి నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ సినిమా పెద్ద హిట్ అవుద్దని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాకి నేను సూట్ అవుతానని నన్ను సెలెక్ట్ చేసినందుకు గోపి సార్కి, భాస్కర్ సార్కి అండ్ గ్రేట్ డైరెక్టర్ గ్రేట్ రైటర్ ప్రసన్న గారికి థ్యాంక్ యూ సో మచ్. నిజంగా గ్రేట్, అడుగు అడుగు అడుగున ఆయన పంచులేస్తా ఉంటారు. సో చాలా హ్యాపీగా ఉందండి, ఒక ఫ్యామిలీలా కలిసిపోయాం. లెజెండరీ డిఓపి చోటా గారు ఫస్ట్ రోజు నేను షూట్కి వెళ్ళినప్పుడు అన్నా ప్లీజ్ అన్న నేను మాట్లాడుతున్నాను, ఫస్ట్ రోజు నేను షూట్కి వెళ్ళినప్పుడు చోటా గారు ఉన్నారు, చాలా భయపడిపోయా, అసలు ఫస్ట్ సీన్ అంత బాగా చేయలేదు. స్టిల్ నన్ను ఎంకరేజ్ చేసి అడుగడుగున నాతో ఉండి గోపి గారు కూడా ఓసారి నేను డిసప్పాయింట్ అయ్యేవాడిను. బేసిక్గా నాకేం రాదండి, యాక్టింగ్ కూడా అంత రాదు. నేను నోయల్ అన్న నిజంగా చెప్తున్నాను, అశ్విన్ అన్న నోయల్ అన్న ముందు నాకు అనిపిస్తుంది అరే నేను ఇంత బాగా చేయలేను కదా అనేసి ఇంకెక్కువ హార్డ్ వర్క్ చేయడానికి ట్రై చేసేవాడిని, అట్లీస్ట్ వాళ్ళని బ్యాలెన్స్ చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఎంత సపోర్ట్ చేసినందుకు. సినిమా అందరు చెప్తారు కష్టపడి చేసామని, కానీ ఇష్టపడి మేము ముందుకు వస్తున్నాము, మీరు కూడా కొంచెం ఇష్టపడి కాన్సన్ట్రేట్ చేస్తే మా సినిమా ఎక్కడికో వెళ్తుంది అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ కుమారి తర్వాత నాకు గోపి సార్ కాల్ చేశారు, ఒక క్యారెక్టర్ ఉంది నువ్వు చేస్తే బాగుంటుంది అని అన్నారు. నాకేంటంటే విలన్ ఏ చేద్దామని ఫిక్స్ అయి ఉన్నాను నేను విలన్ నెగిటివ్ రోల్సే చేయాలి అని. సో పాజిటివ్ రోల్ అనేసరికి కొంచెం ఆలోచించాను, సార్ కథ చెప్పాక నాకు అనిపించింది ఈ సినిమాకి నేనంత అవసరం నాకు తెలియదు, కానీ ఈ సినిమా అయితే నాకు అవసరం, ఎందుకంటే కుమారి తర్వాత అంత మంచి రోల్ ఇది. అండ్ ఐఎమ్ సో హ్యాపీ, థ్యాంక్ యూ సో మచ్ గోపి సార్ ఫర్ థింకింగ్ ఆఫ్ మీ. అండ్ దాని తర్వాత భాస్కర్ గారు ఎవ్రీడే జర్నీ వాజ్ అమేజింగ్, ఎందుకంటే హీస్ వెరీ కామ్, వెరీ డౌన్ టు అర్త్. సో అంటే ఒక నెగిటివ్ షేడ్ నుంచి పాజిటివ్గా చేయాలి అంటే కొంచెం కష్టమే. అండ్ ప్రసన్న భయ్య కూడా ఊరికే చెప్పేవారనమాట, నేను జనరల్లీ ఇలా పెడుతుంటాను, అశ్విన్ కూడా నోటీస్ చేశారు. సో నా కుమారి క్యారెక్టర్ నుంచి బయటకు రావడానికి నాకు ఇది చాలా హెల్ప్ అయింది. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్. ఒక యూత్ఫుల్ సినిమాగా చేయాలని మేము ఒక థాట్లో ఉన్నాము. యూత్ అంటే ఎవరన్నా బూత్ వెనక్కి వెళ్ళిపోతున్నారు, ఒక యూత్ బేస్డ్ ఉండి అందరూ చూడాలంటే ఏం చేయాలని చాలా రోజులు డిస్కషన్ చేసి ఒక ఆల్రౌండ్ అంటే ఫ్యామిలీలోని యూత్ ఉంటారు, ఫ్యామిలీలోనే పెద్దోళ్ళు ఉంటారు, ఫ్యామిలీ లేడీస్ ఉంటారు, అందరూ చూసే యూత్ఫుల్ సినిమా చేయాలని చెప్పి ఈ కంటెంట్ని రెడీ చేసాము. దానికి గోపి గారు ప్రసన్న గారు సపోర్ట్తో ఒక మంచి అందమైన కథ అయింది, దాన్ని భాస్కర్ గారు చాలా బాగా తీర్చిదిద్దారు. అలాగే మా ఊహల్లో ఉన్న హీరోలు హీరోయిన్ క్యారెక్టర్ అంతా యాజ్ మేము కోరుకున్న రేంజ్లో దొరికారు. ఎంకరేజ్మెంట్తో లక్కీ మీడియాలో నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ అన్న ఈ చిత్రంలో వెయిటింగ్ అన్న సాంగ్ ఈరోజు లాంచ్ అయింది, అది నేను రాయడం జరిగింది. దానికి అద్భుతమైన ట్యూన్ ఇచ్చారు శేఖర్ చంద్ర గారు, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.
అసలు ఈ నన్ను లక్కీ మీడియాకి పరిచయం చేసింది రైటర్ సాయి కృష్ణ గారు, ఆ తర్వాత నన్ను ఎంకరేజ్ చేసింది ఇంకో రైటర్ ప్రసన్న గారు. ఇద్దరు బీయింగ్ ఏ రైటర్, ప్రసన్న గారు ఒక సాంగ్ రైటర్ గా కూడా తను ఎట్లా రిసీవ్ చేసుకుంటారో ఏంటో అని నిజంగా నేను కాస్త హెసిటేట్ అయ్యాను. కానీ చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకుని మంచి సాంగ్ రావడానికి నాకు బాగా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు.